జగన్ గారు తాజాగా అయితే అగ్రిగోల్డ్ బాధితులకి మేము న్యాయం చేస్తున్నాం అని చెప్పేసి 370,000 మందికి 264 కోట్లు అయితే మంజూరు చేశారు. గత ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాలా ఆరోపణలు అయితే చేశారు కదా, అసలు దీని పట్ల మీ అభిప్రాయం? అసలు ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? అసలు అగ్రిగోల్డ్ బాధితులకి సంబంధించి న్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, అన్యాయం జరుగుతున్నది చేస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఆ రోజు అప్పుడున్న పరిస్థితులకి అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో దాదాపు 160 మందికి 5 లక్షల రూపాయలు వరకు కూడా ఎస్క్రేషియా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 363 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం మాట్లాడుతున్నారండి, బడ్జెట్లో 1,150 కోట్లు కేటాయించారు. మేము 363 కోట్లు కేటాయిస్తే దాన్ని కూడా 100 కోట్లు మినహాయించేసి కేవలం 264 కోట్లు మీరు పంచిపెడతా ఉన్నారు. ఎవరు అన్యాయం చేసేది? అండ్ దానికి అది ఒక విషయం అయితే ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మాట్లాడితే అగ్రిగోల్డ్ ఆస్తులు తెలుగుదేశం వాళ్ళు తినేశారు లేకపోతే మింగారు, ఈ రకంగా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 4 సెక్షన్1 ప్రకారం అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా జప్తు చేయబడ్డాయి. జప్తు చేయబడిన ఆస్తులు అన్నీ కూడా యాజమాన్య హక్కులతో సహా అన్నీ కూడా న్యాయస్థాన పరిధిలో ఉంటాయి. అది ఒకళ్ళు అమ్మడానికో ఒకళ్ళు కొనటానికో ఒకళ్ళు ఇంకేదో చేయడానికో అసలు అది కుదరదు. అవన్నీ న్యాయస్థానం పరిధిలో ఉంటాయి. ఆ ఆస్తులన్నీ కూడా ఓనర్షిప్ అంతా కూడా న్యాయస్థానం పరిధిలో ఉంటాయి. ఆ మినిమం బుద్ధి జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఈ రకంగా తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగుదేశంలో ఉన్న మా నాయకుల పట్ల ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటే అసలు ఈ వైసీపీ వాళ్ళని ఏమనాలండి? అధికారంలోకి వచ్చి 5 నెలలు కూడా అయిపోయింది, అసలు ఓవరాల్గా ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? అసలు అదే మనము పెద్దలు చెప్తా ఉంటారు కదా, అన్నం ఉడికిందా లేదా అనేది మొత్తం చూడక్కర్లేదు, ఒక మెతుకు తీసి చూస్తే అర్థమైపోతుంది ఉడికిందా లేదా అని. అదే చందాన జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫెయిల్యూర్ సీఎంగా ముద్రపడిపోయింది. ఇది మేము కావాలని ముద్రేస్తుంది కదా, మేమే వైసీపీని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాను. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు జూన్ 2 తారీఖు ప్రమాణ స్వీకారం చేయాల్సింది, ఆయన చేయనన్నారు. ఎందుకు? పోలవరం మండలాలన్నీ కూడా కలిపే విధంగా పోలవరం ప్రాజెక్టుకి సహకారం అందిస్తే ముంపు మండలాలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో కలిపే విధంగా ఆర్డినెన్స్ మీరు అది క్లియర్ చేస్తే అప్పుడు నేను ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి జూన్ 2 తారీఖు జరగాల్సిన ప్రమాణ స్వీకారాన్ని జూన్ 8 తారీఖు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాతే వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం విషయంలో ఏం చేస్తున్నారండి? ఇంతవరకు ఒక తట్టెడు మట్టినే వేశారు అక్కడికి, 5 నెలలు అయింది. ఇది తెలియట్లేదా వ్యత్యాసం? పోలవరం ఇష్యూలో పెన్షన్స్కి వద్దాం, ఒక్కసారిగా 5 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేశారు వచ్చిన కొత్తల్లో చంద్రబాబు నాయుడు గారు. 2,000 రూపాయలు చేస్తే ఈరోజు మీరెంత చేశారండి? 250 రూపాయలు పెంచి మీరు ఎంత అన్యాయం చేశారండి పెన్షన్దారులందరికీ? ఇది ఫెయిల్యూర్ కదా. తర్వాత ఈ పెన్షన్స్లో ఏం చెప్పారు? 45 ఏళ్లకే ఎస్సీ ఎస్టీఐ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా ఇస్తాను అని చెప్పారు. ఎక్కడిచ్చారు? ఇది మోసం కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 100 రోజులలోపే పవర్ కట్స్ ఉంటే విద్యుత్తు పెంపొందించడం కోసం 22.3 మిలియన్ యూనిట్స్ 100 రోజుల్లో ఇవ్వటం జరిగింది స్టేట్కి. అంత బాగా 100 రోజుల్లోనే విద్యుత్ కోతలు అనేది లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరేం చేస్తున్నారు? ఈరోజు ఎప్పుడు చూసే విద్యుత్ కోతలేనా? ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంతా ఏమైపోవాలి? ఈ రకంగా పెద్ద పెద్దాకల పవర్ కట్స్ అయితే అసలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఇది కానీ యాక్టివిటీ అంతా ఆగిపోతుంది కదా ఎవ్రీథింగ్. ఇంకా చెప్పాలంటే హౌస్ వైఫ్ యాక్టివిటీతో సహా అన్నీ పోతాయి, ఇన్ టైం ఏది జరగదు. దానికి సమాధానం చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. అదేవిధంగా రాజధాని 58 రోజుల్లో 33,000 ఎకరాలు రైతులు
ఇదిగో తీసుకోబ్బా, తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు రాజధాని కట్టండి, మన ఆత్మాభిమానం కాపాడండి అని చెప్పి ఆ రోజు ఇవ్వటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేయకుండా రోజుకొక మాట మంత్రుల చేత ఎందుకు మాట్లాడిస్తున్నారు, ఎందుకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, అవినీతి అవినీతి అని మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా నిరూపించగలిగారా ఉంటేగా నిరూపించుకోవడానికి? ఈ రకంగా ఈ మీరు ఇంకా అర్థం కావట్లా, అక్కడ ఉన్నదంతా రైతులు. అంటే మీరు ఏ అవినీతి మరకలైతే మా మీద అంటించాలనుకుంటున్నారో, మీరు మాకు కాదు అంటించేది, అక్కడ ఉన్న రైతులకు అంటిస్తున్నారు. మీరు రైతులు అంత తేలిక? మీకు రైతులు మీకు అంత తేలిక? వాళ్ళ జీవితాలు మీకు అంత తేలిక? అదేవిధంగా రైతు భరోసా, మేము ఆ రోజు 24,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పాము. ఆ రకంగా ప్రణాళికలు కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధం చేశారు. 17,000 కోట్ల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయటం జరిగింది. మిగతాది చేయమంటే మీరు చేయని పొమ్మన్నారు. బాగానే ఉంది. మీరేం చెప్పారు? రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 7,500కే ఎందుకు కుదించారు? దేనికి కుదించారు? ఆ రోజు మేము రైతు రుణమాఫీ 15 విడతల్లో ఇస్తామని 3 విడతల్లో ఇస్తామని అంటే ఎంత గగ్గోలు పెట్టారు వైసీపీ వాళ్ళు. ఈరోజు మీరు 15 విడతలుగా ఇస్తున్నారు, సంవత్సరానికి 3 విడతలు చొప్పున. దాన్నేమనాలి చెప్పండి. అదేవిధంగా మహిళలకి ఇంతవరకు ఏమీ వాళ్ళకి వాళ్ళని ఉద్ధరించిన లేదు, వాళ్ళ కోసం అనౌన్స్మెంట్స్ చేసింది లేదు. ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ నిరుద్యోగ భృతి, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు అది కూడా తీసేశారు. అన్న క్యాంటీన్స్ తీసేశారు. 5 రూపాయలు పెట్టి ఒక పేదవాడికి భోజనం పెట్టలేని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవసరమా అని కూడా ప్రజలు అనుకుంటున్నారు. దానికి సమాధానం చెప్పమనండి. 5 రూపాయల భోజనం, 5 రూపాయల భోజనం కూడా మీరు పెట్టలేని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది అంటే మిమ్మల్ని ఏమనాలి? అదేమంటే ఆ టైంలో సరిగ్గా జరగలేదు, ఏమి అభివృద్ధి చేయలేదు, అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నా. ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే మీ శాసన మండలిలో మీ శాసనసభ్యులు 5.5 లక్షలు ఉద్యోగాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇండస్ట్రియల్ పరంగా అని ఎందుకు అనౌన్స్ చేశారు? ఇప్పుడు బీఆర్టీ సంస్థలు బయటకు వెళ్ళిపోవటం, మన రాష్ట్రం వదిలి వెళ్ళిపోవటం నిజం కాదా? పేపర్ మిల్లులు మన రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవటం నిజం కాదా? అదానీ గ్రూప్ వెళ్ళిపోవటం నిజం కాదా? అంబానీ గ్రూప్ వెళ్ళిపోవటం నిజం కాదా? హెచ్సిఎల్ లాంటి సంస్థలు కూడా బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడట్లేదా? ఇవన్నీ కనపట్టలేదా? వైసీపీకి వైసీపీ ప్రభుత్వానికి కనపట్టలేదా? ఇలాగ ఇష్టం వచ్చినట్టు హేళనగా మాట్లాడటం ఇప్పుడు సమస్య సీరియస్నెస్ తెలిసి రావాలి గవర్నమెంట్కి అని చెప్పి లోకేష్ గారు నిరాహార దీక్ష చేస్తే దానికి ఎంత అసహ్యంగా మాట్లాడాలండి, ఎంత హేళనగా చేశారండి. డైటింగ్ చేస్తున్నారని, అదని ఇదని, దొంగ దీక్ష అని అదని ఇదని మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు చేశారు జలదీక్ష ఎక్కడ? కన్నూరులో కాళేశ్వరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా చేశాడు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ ఇనాగ్రేషన్కి బ్రహ్మాండంగా వెళ్ళి 5-6 గంటలు స్పెండ్ చేసి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీదా దొంగ దీక్ష, మాదా చెప్పండి? ఈ రకంగా ఎలా రూపాయి సంపద, ఎలా ఒక రూపాయి సంపద సృష్టించడం ఎలా అనే ఆలోచన విధానం మానేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు. మంత్రులు కూడా అట్నే తయారయ్యారు. ఈ మంత్రులందరూ అట్లాగే మాట్లాడుతున్నారు. సీనియర్ లేదు, జూనియర్ లేదు, ఏమీ లేదు, సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. రాజధాని విషయమే తీసుకుందాం, నేను చెప్పా వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే, మా అచ్చన్న కూడా చెప్పారు, అచ్చన్న కూడా ఛాలెంజ్ చేశారు, కార్లో తీసుకెళ్తాం, మిమ్మల్ని మర్యాదపూర్వకంగా తీసుకెళ్తాం, అక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో మీరు చూద్దరు కానీ అది అప్పుడు మనం మాట్లాడదామని చెప్పారు. అసలు ఆ ఛాలెంజ్ కూడా ఎవరు ముందుకు రావట్లే. ఎటువంటి అటు పారిపోతున్నారు అనుకోండి వైసీపీ వాళ్ళు, పారిపోయి అసలు ఇదేంటి పరిపాలనా విధానం చేతగాక, చేతగాకపోతే మేము దాన్ని ఏం అంటలా, చేతగాకపోతే నేర్చుకోవాలిగా, నేర్చుకునే ప్రయత్నం చేయాలిగా. లేని అవినీతి మరకలు టీడీపీ మీద అంటగట్టే ప్రయత్నాలు చేయటం ఎందుకు? ఎందుకు మీరు ప్రజల్ని ఏమో ఆ రకంగా ఇబ్బంది పెట్టి మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? అదేవిధంగా కేసెస్ విషయం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కేసెస్ గురించి మాట్లాడుతున్నారు. ఏమున్నాయండి కేసులు? 17 కేసుల్లో 16 కేసులు స్టే ఉంటే అవి కూడా డిస్మిస్ చేసేశారు. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కోర్టు గుమ్మం తొక్కలా? మీలాగా కోర్టు ఆవరణలో ఐఏఎస్లతో తిట్టించుకున్నట్టు మీరు తిట్టించుకున్నట్టు తిట్టించుకోవాలా?
ఒకే ఒక కేసు పెండింగ్ ఉంది. అది కూడా ఏంటి, ఉత్తర తెలంగాణ కోసం, ఆ ఉత్తర తెలంగాణలో నీళ్ల కోసం బాబ్లీ ప్రాజెక్ట్ విషయం మీద వారు పోరాడితే ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది. ఒక్క ఏ కేసులు ఉన్నాయి, ఏం స్టేలు ఉన్నాయి, ఏం స్టే, అన్నీ డిస్మిస్ చేసి పారేస్తే ఏమీ లేవు. ఎందుకు అలా మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క కేసులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, నిజాలు మాట్లాడాలి కదా. సరే, సోషల్ మీడియాలో వైసీపీ యంగ్స్టర్స్ లేకపోతే వైసీపీ సానుభూతి పరులు మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదని ఇప్పుడు నా ద్వారా నేను చెప్తున్నాను. అసలు సీనియర్ మంత్రులకి ఏం రోగం వచ్చింది, సబ్జెక్ట్ తెలుసుగా, సీనియర్ వైసీపీ నాయకులకి ఏం రోగం వచ్చింది, సబ్జెక్ట్ తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు మాట్లాడుతున్నారు.